మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 84వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కవులు స్తుతించడానికి బాగా ప్రసిద్ధులు. ఎవరైనా కాస్త పొగుడుతుంటే కవిత్వం చెబుతున్నావు అంటారు వెంటనే. కవిత్వం అంటే పొగడ్త, కవిత్వం అంటే అతిశయోక్తి అనే మాట ఎందుకు వచ్చిందంటే, మన ప్రబంధ కవులు కావ్యాల్లో మరీ అతిగా పొగిడారు. ఈ ఇప్పుడు ఈ జడ ఏదో పాములా ఉంది అంటే అదేదో దేనిలో చూసి భయపడింది అన్నం. ఇంకేవో కథలు కల్పించడం. ఇక అక్కడి నుంచి ఆ ముఖం చంద్రబింబంలా ఉందని మామూలుగా ఊరుకోకుండా ఇక అక్కడి నుంచి పద్మాలు ముడుచుకున్నాయన్నాం. ఆకాశానికి వేరే చంద్రుడు అవసరం లేదన్నాం. ఈవిడ ఆకాశంలో ఉంటే చాలన్నాం. ఇవన్నీ పోనీ ఆ నగరంలో మేడలు బాగా ఎత్తుగా ఉన్నాయని చెప్పకుండా ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయన్నాం. ఏక ముద్దు పెట్టుకోవడమే. మరి ఇంకొక ఆయన ఇంకో రకంగా ముద్దు పెట్టుకున్నాయట, ఏక చంద్రుడిని తాకేసేయట గోడలు వెళ్ళి, అప్పుడు చంద్రుడు ఒంటి మీద గాయమైందిట. ఈ నగ ఇంద్రప్రస్థ నగరంలో ఉండేటువంటి గోడలు కొస భాగాలు వెళ్ళి చంద్రుడు తాకేట, చంద్రుడు ఒంటికి గాయాలయ్యాట. ఆయన గాయాల నుంచి అమృతం స్రవించిందిట. ఆ అమృతం స్రవించి ఆ గోడల మీద పడింది. ఇంకా దానికి వేరే వెళ్ళేసే పని లేదుట. అమృతాన్ని సుధ అంటారు, అందుకే వీటిని సౌధములు అంటారట. చామకూర వెంకటకి విజయ విలాసంలో చెప్పిన పద్యం ఇది. మరి ఇటువంటి వచ్చాక కొంచెం వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి మరి ఊహ బాగానే ఉంది కానీ మరి దారుణంగా ఉందిరా, ఎక్కడైనా జరుగుతుందా చిత్రం. పొగడ్డం తప్పు కాదు, మెచ్చుకోవడం తప్పు కాదు, ఉపమానాలు తప్పు కాదు, అతిశయోక్తులు తప్పు కాదు, కానీ మరీ విచిత్రంగా ఉండకూడదు. ఔచిత్యం ఔచిత్యం ఉండాలి. అలా ఔచిత్యం లేకుండా కేవలం అతిశయోక్తులు చెబుతారు కాబట్టి కవుల మీద ఓ శ్లోకం చెప్పాడు ఒక ఆయన. మీరు తక్కువ వాళ్ళు కాదురా బాబు, మీరు ఎలాంటి వాళ్ళని ఎలాగైనా చెప్పేస్తారు. మీరు కాణా కమల పత్రాక్ష కదరియా కల్పశాఖినక కాతరా విక్రమాదిత్యాక కవి దృగ్గోచరం గతాక. మీ కవుల్ని నమ్మడానికి లేదు నాయన. కాణాహ కమలపత్రాక్ష మెల్లకను ఉండే అమ్మాయిలను కూడా మీరు కమలపత్రాక్షి సరసిజాక్షి మేనక అది మెలకనతో అది ఏడుస్తుంది. ఓ పక్క చూస్తే ఇంకో పక్క కనపడుతుంది. నీకు అందంగా ఎలా కనపడింది అసలు? మెల్లకనతో అది ఉంటే నువ్వు మేనక అంటావు. అంటే తా వలచింది రమ్మ తా మురిగింది గంగ. కాణా కమలపత్రాక్ష తప్పదు ఒక్కోసారి. అంటే ఆ పొగడాలని కాంక్ష, ఎందుకంటే ఆవిడేమో విక్టోరియా మహారాణి అవుతుంది, అక్కడ కూర్చుంది. మరి ఏవో పద్యాలు చెప్పాలి. ఆవిడ దేభ్య మోహనలా ఉంటుంది, పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉంటుంది ఆవిడ దెయ్యంలా. అలా అని చెబితే పీక తీసేస్తారు. అందుకని లేదమ్మా అంత గొప్పదనం ఇంత గొప్పదనం చెప్పదా బుట్టు లేని మొహానికి అందం ఏమిటి తప్పదు. విక్టోరియా మహారాణి మీద కూడా మన వాళ్ళు పద్యాలు చెప్పారు. అంచేత కాణా కమలపత్రాక్ష వెళ్ళకనున్న వాళ్ళు కూడా మీకు మేనకల కింద కనిపిస్తారయ్యా. ఇంకో మాట కదర్య కల్పశాఖినక. కదర్య అంటే పిసిని కొట్టువాడు. కదర్యాహ బహువచనం. కల్పశాఖినక పిసిని కొట్టువాడిని కూడా మీరు కల్పవృక్షంతో సమానంగా పోలుస్తారా? ఎప్పుడు ఎప్పుడు రూపాయి ఇవ్వని వాడి ఇంటికి వెళ్ళి కవి ఓ పద్యం చెప్పి నువ్వు చేసిన దానంలో దానం నువ్వు దానం చేస్తుంటే ఈ ఈ చేతుల్లోంచి కిందకి జారిన నీళ్లున్నాయి చూడు, ఆ నీళ్లతోనే ఈ గోదావరి అనేది ఏర్పడింది అంటాడు. ఇక అతి ఎన్ని దానాలు చేస్తే మాత్రం ఈ చేతులు ఇప్పుడు దానం ఇచ్చేటప్పుడు నీళ్లు పోస్తారు. అందుకే చేతులు తడపడం అని వచ్చింది. ఆయన కొంచెం తడిపితే కానీ పనిచేయరు కదంటారు. తడపడం అంటే ఎందుకు వచ్చిందంటే దానం ఇచ్చేటప్పుడు ఏదైనా మనం ముందు చేయి తడపాలి. ఎందుకంటే పుచ్చుకునేవాడు చేయి పవిత్రంగా ఉండాలి, ఇచ్చుకునేవాడు ఇచ్చేవాడు చేయి కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈయన చేతులు కడుక్కుంటాడు, ఆయన చేతిలో ముందు నీళ్లు పోస్తారు. మీరు గుళ్ళో చూడండి, తీర్థం ఇచ్చే ముందు ముందు చెంచా పోసి ఇలా అనుకోండి అంటారు. అప్పుడు మంత్రపుష్పం ఓ పువ్వు చేతిలో పెడతారు. ఎందుకంటే ఆ పువ్వు పట్టుకునే యోగ్యత మన చేతులకు కావాలంటే ముందు చేతులు కడుక్కోవాలి. ఇది మనకి చేతులు ఏమో తలలో పెట్టి ఎక్కడెక్కడో పెట్టి పట్టుకొచ్చి చేతులతో దేవుడు పువ్వు కొట్టుకుంటారంటే. అందుకని పూజారులు ఒక చెంచాని ఇందులో పోసి ముందు కడుక్కోండి ఆయన అంట. తీర్థం అప్పుడు కాదు, మంత్రపుష్పం అప్పుడు. ముందు పవిత్రంగా ఉండాలి కదా. అంటే ఎవరికైనా ఏదైనా వస్తువు చేతిలో పెట్టాలంటే మనం దాన రూపంలో ముందు చెయ్యి తడపాలి. అందుకే కొంచెం ఇగో తడిపితే కానీ పని జరగదంటే దానం ఇస్తే కానీ పని జరగదనే అర్థంలో వచ్చింది.
అలాగా దానమిస్తుంటే నీళ్లు కారుతాయి సహజంగా కింద. ఇక ఆ కారణం ఏదో పోనీ ఓ చెంబు అయ్యే పోనీ ఓ గోలువ అయ్యాయినా పర్వాలేదు, దానివల్లే గోదావరి అనేది ఏర్పడి ప్రజలు పంటలు పండించుకుని ఎవడన్నా నమ్మాలా ఇంకా? ఇలాగే ఉంటాయి కొన్ని ఉన్నాయి కూడా. మీరు ఆశ్చర్యంగా పాండురంగ మహాత్యంలో విరూరు వేదాద్రి మంత్రి గురించి తెనాల రామకృష్ణుడు చెబుతాడు, నువ్వు పెట్టినటువంటి నువ్వు చేసిన దానాల వల్ల కిందకి స్రవించినటువంటి జలధారల వల్ల దేశంలో నదులు అన్నీ ఉన్నాయని చెప్పేస్తాడు మొహమాట లేకుండా. ఒక నది కాదు మళ్ళీ 16 నదులు ఉన్నాయి. కదరయ్య కల్పశ అఖినక వేదాద్రి మంత్రి పిసిన కొట్టువాడు కాదు, మంచివాడే. ఆయన అంత చెప్పాలా అంటే అంతే మరి సరదా. కొంతమంది అలా కాదు, పిసిన కొట్టు వాళ్ళు కూడా పొగుడుతారు. వీళ్ళ ఉద్దేశం ఏమిటి? పొగిడితే ఏమన్నా ఇస్తాడేమో అని ఓ భ్రమ. ఇంకో మాట, కాతరా విక్రమ ఆదిత్యాక. కాతరహ అంటే భయపడేవాడు. కాతరాహ బహువచనం. పిల్లిని చూస్తే మేము మేమని అనగానే వీడు భయపడేవాడు కూడా. ఆయన విక్రమాదిత్యుడు అండి, బెతాళుల్లో శబం వచ్చింది ఈయనేనండి. వాడు భయపడి చూస్తాడు, వాడు ఇంటా బయటే కూడా. కానీ మరి వాడిని పొగిడితే కానీ మనకు డబ్బులు రావు. అందుకని వాడిని పిల్లికి చూస్తే భయపడేవాడిని విక్రమాదిత్యుడు అన్నాం. మెలకైనా ఆవిడ పట్టుకుని మేనక అన్నాం. పిచ్చిన కొట్టు వాడిని పట్టుకుని ఇబ్బే దాన కరుడండి ఈవిని మించిన వాడు. కవి దృగ్గోచరం గతాహ. కవి కంట్లో పడితే నాయన ఎవరైనా ఇంతే అడ్డంగా పోగడమే కవుల పని అని చెప్పడం కోసం కవుల మీదే చమత్కారంగా ఓ శ్లోకం చెప్పాడు. నీకు చెప్పిన వాడు ఎంత కవి? కవిత్వం కవిత్వాన్ని పుట్టిస్తుంది, పువ్వు పువ్వును పుట్టించినట్టుగా. ఆశ్చర్యమే లేదు అందులో. కవుల కవిత్వాలు వింటూ వింటూ ఉంటే ఆ మాదిరి ఆ చెప్పే విధానం అర్థమైతే మామూలు వాళ్ళు కూడా చెప్పేస్తారు. అలాగా ఇలాంటి కవుల్లో ప్రసిద్ధులైనటువంటి శ్రీనాథుడు ఒకసారి రాజమండ్రి వెళ్ళాడు. అక్కడ పండితులంతా కూర్చొని ఉన్నారు, మంచి వీరభద్రారెడ్డి గారి ఆస్థానం. అప్పట్లో వీరభద్రారెడ్డి రాజమహేంద్రవరం పరిపాలించేవాడు. ఈయనేవో రెండు పద్యాలు చెప్పాడు, వాళ్ళకి నచ్చల. కొంతమంది పండితులు ఎలా ఉంటారంటే నమస్కారం పెట్టి చెబుతున్నారు, ఎవరేమనుకోదు. కొంతమంది ఈ ఈకలు లాగడమే పనండి ఎంతసేపు. అసలు శ్లోకంలో ఉండే రసవత్తర స్థితి ఉంటుంది, దాన్ని గమనించడం. ఉదాహరణకు మేఘ సందేశం ఉదాహరణ. మేఘ సందేశంలో చివరిలో ఓ శ్లోకం ఉంటుంది, ప్రియురాలు కబురు చేస్తాడు యక్షుడు. శాపాంతో మే భుజగ శయనాదుత్తితే శారంగపాణౌ శేషాన్ మాసాన్ గమయ చతురో లోచనేమే లయత్వా అంటాడు. ఏముంది ప్రియ, విశాలాక్షి, ఆవిడ పేరు విశాలాక్షి, ఆయన పేరు హేమమాలి. మనం బాధపడుతున్నాం, వియోగంలో ఉన్నాం, కుబేరుడు మనకి శాపం ఇచ్చాడు ఏడాది, అందులో 8 మాసాలు అయిపోయింది, ఆషాఢ మాసం వచ్చేసింది. ఇంకా ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కళ్ళు మూసుకుంటే కార్తీక శుద్ధ ద్వాదశి ఏకాదశి, ఏకాదశి తర్వాత ద్వాదశి. ఎప్పుడు విష్ణుమూర్తి నిద్ర నుండి లేస్తాడో క్షీరాబ్ది ద్వారేసి వస్తుందో అప్పుడు మనకి విముక్తి. అంచేది ఇంకా 4 మాసాలు కళ్ళు మూసుకుని గడిపోయాడు అన్నాడు కదండి. తప్పితే కదా, మరి ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం వచ్చేసింది. దీనికి కొందరు వ్యాసాలు రాశారు, మీరు ఆశ్చర్యపోతారు. పండితులు అంటే ఒక రకమైన పండితులు వీళ్ళు. ఈ పీకానం లాగా 4 మాసాలు ఎలా అవుతాయో అయ్ శ్లోకం ఏమన్నాడు, ఆషాఢస్య ప్రథమ దివసే అన్నాడు. అంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం క్షీరాబ్ది ద్వారసి కార్తీక శుద్ధి ఏకాదశి అయ్యాక కదా, మరి 11 రోజులు ఏం చేసాడో, కాళిదాసు తప్పు రాశాడో అయ్ అన్నాడు. ఇంకొక లేదు అయ్ అనేదో చెప్పి సరిపెట్టాం. ఎందుకు అసలు ఈ చర్చ? 4 మాసాల 11 రోజులు వ్యవహారాలు 4 మాసాలు అనకూడదా? ఇదేమైనా న్యాయస్థానమా? ఎన్ని రోజులు ఎన్ని గంటల శిక్షో ఖచ్చితంగా చెప్పడానికి. కావ్యం ఇది, కావ్యంలో రసవత్తర స్థితి ప్రధానంగా. ఈ చర్చలు ఏమిటండి? దాని మీద ఓ పెద్ద వ్యాస. ఇలాంటి చర్చలు చేసేవాళ్ళు వెనక మరోలో అనుకోవద్దు. రాజమండ్రిలో ఉండేవారట, ఇప్పుడు లేరు గారు, శ్రీనాథుడు కారణం. ఆయనకి మండి ఒక మాట అన్నాడు, మీ అసలు మీ పండితులు మామూలు వాళ్ళు కాదయ్యా, మేమేమో రంభ వస్తే మేము అనుభవిద్దాం ఆస్వాదిద్దామని మేము చూస్తూ ఉంటాం, దాన్ని నెత్తి మీద వెంట్రుకలు ఎక్కడితో కూర్చుంటారు మీరు అంతే జుట్టు ఆ కేశపాశం బాగుందని నేను పద్యం చెబితే మీరు లెక్క పెట్టి 3,62,600,6,342 ఉన్నాయని లేదురా 45 ఉన్నాయని కూడా లెక్కడితో కూర్చుంటారు మీరు అంతకంటే ఏదో చెప్పు తల మీద వెంట్రుకలు ఒళ్ళు మండితే అలాగే ఉంటాయి. అలాంటి సభకు శ్రీనాథుడు పెడితే 2-3 పద్యాలు విన్న వాళ్ళు ఎవరో బాగున్నాయని తలవ పట్ల. ఎందుకంటే వాళ్ళకి ఇంకొకడు కవిని ఇంకొకడు పండితుడిని అంగీకరించడం ఇష్టం ఉండదండి, వచ్చిన సమస్య అది. కొన్ని చోట్ల ఉన్నారు అక్కడ రాజమండ్రి పేరు ఎందుకు కానీ కొన్ని చోట్ల ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎదుటివాడిని గొప్పవాడి కింద అంగీకరించారు, ఆ బుద్ధి అటువంటిది. అల్లప్ప శ్రీసారి నిలబెడితే ఈ బుద్ధులు బాగుపడతాయి, కుళ్ళు బుద్ధి అంటారు. అటువంటి వాళ్ళు కూర్చున్నారు, ఎన్ని పద్యాలు చెప్పినా ఊ అంటలేదు ఆ అంటలేదు వీళ్ళ దుంపదేగా.
ఒళ్ళు మండుతాం శ్రీనాథుడికి. అప్పుడు అందులో చెప్పవలే ఏవో ఒక సమస్య ఇస్తాం పూర్తి చేయన్నారు. ఏవోవయ్యా అన్నాడు. అందరునందరి మరియునందరునందరి అందరందరి అని ఇచ్చాడు. ఏమిటి అందరూ బందరు బందరులాగా అలాగే ఉంటాయి సమస్యలు. అందరునందరి మరియునందరునందరి నందరందరి అన్నాడు శ్రీనాథుడు. బహు చమత్కారి. కవిత్వం వినడానికండి ఒక యోగం ఉండాలి, అసలు ఒక రసయోగం ఉంటుంది. అది చెవులు ఉంటే సరిపోదు. చెవులు కోతుకుంటాయి, కోకకుంటాయి, మనకుండేది ఏమిటి? అవన్నీ కవిత్వాలు ఉంటాయా? తోలు చెవులు, స్పందించే చెవులు, స్పందించే హృదయం ఉండాలి. సంగీతం సాహిత్యాన్ని ఆస్వాదించిన జన్మ ఓ జన్మమా? ఏ గుడికి మనిషికి తేడా ఉంది? ఇంకా కళాపోషణ లేకపోతే ఏదో సినిమాలో చెప్పినట్టు అది ఉండదు కొంతమందికి. ఎంతసేపు శాస్త్రం తర్కం, శాస్త్రం తర్కం, ఎదుటివాడు కిందట్టేయడం, ముక్కుపోవడం, ఓ పట్టు పట్టేయడం, వెళ్ళిపోవడం, అంతే. వాళ్ళ కోసం చెప్పాడు. అందరునందరే మరియునందరునందరే అందరందరే అని ఇచ్చేసరికి అవును నాకు తెలుసు. కొందరు భైరవాశ్వములు, కొందరు పార్థుని తేరిటెక్కెములు, కొందరు ప్రాకిటీశ్వరులు, కొందరు కాలుని ఎక్కిరింతలు, కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు ఈ సదస్సులు. అందరునందరే మరియునందరునందరే అందరందరే అనేసి ఇంత మాట అంటావా? ఇంత మరి అలాగే అంటావు. ఒళ్ళు మడితే అన్నాడు ఈ సభలో అందరునందరే మరియునందరునందరే అందరందరే. ఎవరికి వారు ఎటువంటి వాళ్ళు అంటే మీరు కొందరు భైరవ అశ్వములు, కొందరు భైరవుడు అని ఒక దేవుడు, ఆయన ఎక్కే వాహనం కుక్క. కొందరు కొన్ని కుక్కలు ఉన్నాయి ఇక్కడ సభలో. కొందరు పార్థుని తీరి టెక్కెములు, కొందరు అర్జునుడు జెండా మీద ఉండడం చూడు కోతి, అది కోతులు. మీరు కొన్ని కుక్కలు, కొన్ని కోతులు. కొందరు ప్రాకిటీశ్వరులు, కిటి అంటే పంది, ఆదివరాహం అవతారం ఆయన, పందులు కూడా ఉన్నారు ఇక్కడ. కొందరు కాలుని ఎక్కిరింతలు, ఎక్కిరింత అంటే వాహనం, కాలుడు అంటే యమధర్మరాజు, యమధర్మరాజు ఎక్కే వాహనం దున్నపోతు. కోతులు, కుక్కలు, పందులు, దున్నపోతులు, ఇంకా సరిపోలేదు పద్యం ఉందిగా ఇంకా. మరి కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు అరిచింది ఏమిటి? గాడిద, గాడిదలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ సభలు. వీళ్ళంతా కూర్చున్న వాళ్ళు మనుషులు, పైగా పండితులు. ఆయన ఒళ్ళు మండి రసజ్ఞత లేని పండితులను చూసి విసిగెత్తిపోయానమాట. అంటే మీలో కొందరు భైరవాశ్వాలు కుక్కలు, కొందరు పార్థుని తేరి టెక్కెములు కోతులు, కొందరు ప్రకిటీశ్వరులు ఆది వరాహాలు పందులు, కొందరు కాలుని ఎక్కిరింతలను దునపోతులు, కొందరు కృష్ణ జన్మమున కూసిన వారులు, కొందరు గాడిదలు ఈ సదస్సులు. అందరునందరే మరియునందరునందరే అందరందరే. దెబ్బకి దెబ్బ తీయడం అంటే ఏదైనా శ్రీనాథుడి దగ్గర, తెనాల రామకృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి. తెలుగు కవులైనందుకు మనం గర్వించాలి. వాళ్ళు పుట్టినటువంటి భాషా కుటుంబంలో పుట్టినందుకు. ఎందుకంటే పాండిత్యానికి కవిత్వానికి చాలా తేడా ఉంది. పండితులందరూ కవులు కాదు. గ్రంథాలు చదువుతారు పండితులు, అంటే వ్యాఖ్యానాలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నది పాండిత్యం, కవిత్వం కాదు. నేను సొంతంగా పద్యాలు చెబుతున్నా కొన్ని, మీరు చూస్తున్నారు, అది కవిత్వం. ఇప్పుడు నేను చేస్తున్నది వ్యాఖ్యానం, ఇది పాండిత్యం. ఈ వ్యాఖ్యానానికి కూడా చమత్కారం, రసజ్ఞత ఉండాలి, లేదా పిచ్చి వ్యాఖ్యానం చేస్తాం. భైరవాశ్యములు అనగానే భైరవుడు అనగా ఒక దేవుడు, ఆయన చరిత్ర గురించి బ్రహ్మాండ పురాణంలో. ఇప్పుడు ఈ పద్యానికి అదంతా ఎందుకు? వాడు అందులో కుక్కలని చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్టులో ఉండే చమత్కారం చెప్పడం మానేసి బ్రహ్మాండ పురాణంలో భైరవుడి గురించి ఉన్నమాట దీనికి పరమ నీరసం చేయడం ఉపన్యాసాన్ని అంటే అదే. అయితే ఈ భైరవ శబ్దము క్వాచిత్కముగా ప్రయోగించబడింది. దీని వ్యాకరణ దుష్టమని ఒక మాట కలదా కౌముదిలోంచి సూత్రం చెప్పడం, అది దుష్టమో శ్రేష్టమో ఎవడికి కావాలా ఎవ్వబు దాని అర్థం చెప్పబోయా అంటుంటే ఇదే పీకానాం లాగానాం పాండిత్యం అంటే. అందుకే ఎప్పుడు ఎంత పాండిత్యం సంపాదించినా, ఎన్ని గ్రంథాలు చదివినా ఒక కవికి వచ్చేటువంటి ఖ్యాతి గౌరవం పండితుడికి రాదండి. కవిని చూసి మురిసిపోతారు చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా. ఆయన కవిత్వం చెబుతారండి, ఎంత బాగా చెప్తారు, అసలు ఆ మాట ఏమిటో, ఆ పద్యం ఆయన పాడుతుంటేనే అద్భుతంగా ఉంటుందండి. అసలు అలా చూడాలనిపిస్తుంది, మనిషి ఎంత ముద్దుగా ఉంటాడు. వాక్కు వల్ల వస్తుందండి ఆ వైభవం అనేది. అందుకని ఎప్పుడు కవికి వచ్చినటువంటి కీర్తి పండితుడికి రాదు. పండితులు అలాగని కవులు అవుదామని ప్రయత్నం చేయకూడదు. ఆ పద్యాలు కూడా అలాగే ఉంటాయి. అటన్ ఇటన్ పుటన్ సుంభద్వీర అనేది పెట్టేసేసి అర్థం కాని పదాలు పెట్టి పద్యాలు పాడు చేస్తారు.
కవిత్వం రాయడానికి కొంతమంది పుట్టారు, జన్మాంతర సంస్కారం వాళ్ళు రాస్తారు. పండితులు చేయాల్సిన పని వాటికి అర్థాలు చెప్పడం అంతవరకే. అంతేగాని దాన్ని ఏదో మనం సొంతం చేసుకుని చేద్దామనే ప్రయత్నమే అనవసరం. భగవంతుడు కొందరికి కొన్ని శక్తులు ఇస్తాడు, ఎవరికి ఇచ్చినటువంటి శక్తిని వారు వినియోగం చేసుకోవడమే. అంతకు మించి చెప్పాలని మనం ప్రయత్నం చేయక్కర్లేదు అసలు. అదే మనం గుర్తుపెట్టుకుందాం. ఈ వారం ఒక చమత్కారమైన అంశం చెప్పుకుందాం. సరదాగా నవ్వుకుందుకు సాహిత్యంలో హాస్యం కాబట్టి ఒక అవధానం చేస్తూ ఉంటే ఎప్పుడో 8 ఏళ్ల క్రితమే ఓ ప్రశ్న అడిగారు, ఏమండి గంటల పంచాంగంలో బల్లిపాటు ఫలితం ఉంటుందండి, అది మీరు నమ్ముతారా అన్నాడు. ఈ అప్రస్తుత ప్రసంగంలో ఇలాంటి మాట అడిగాడు అంటే మన గోతులో పడేయడానికి అనుమానం వెళ్ళా, ఊరికే అడగరు. నమ్ముతాను లేదా నమ్మను ఆ సమాధానం సరిపోదు, అందుకోసమైతే అడగరు. పైగా ఈ కండువా వేసుకున్నా కొంచెం సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఇవన్నీ వేసుకుని సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తే ఏమండి మీరు ఈ వేషంలో ఉండకూడదు అంటారు వాడిని. కానీ తప్పు కూడా ఏం లేదు, నిజానికి మనం ఈ వేషంలో ఉండి ఆ సంప్రదాయాన్ని గౌరవించబట్టే కదా ఈవేళ లక్ష్మీదేవిలా కళకళ ఆడిపోతున్నాం. ప్రజలందరూ ఇచ్చారు, మనం నాస్తికులం అయితే, మనం కమ్యూనిస్టులం అయితే, మనం హేతువాదులం అయితే మనకి ఇవన్నీ ఇస్తారా? వాళ్ళు ఎవరికైనా ఇచ్చారే. నిజంగానే సంప్రదాయాన్ని సమర్థించి నిలబెట్టవలసిన బాధ్యత మా బోటిగాళ్ళ మీద ఉంది, సందేహం లేదు. మరి బలిపాటు నిజమైన సంప్రదాయమే, గుడి నమ్మకం అది. బల్లి అవి కూడా తిరుగుతూ ఉంటుంది, ఏదో పడుతుంది పొరపాటున ఒకసారి తలుపు తీస్తే మీద పడుతుంది, దానివల్ల ఏదో మృత్యు వచ్చేస్తుంది, భోగం వచ్చేస్తుంది, చుట్టాలు ఇంటికి వచ్చేస్తారు, ఇవన్నీ కొంతమందికి జరగడం వల్ల ఓ సంప్రదాయం కింద ఏర్పడి వచ్చేసాయి. గుడి నమ్మకాలు మంచి నమ్మకాలు అన్నీ కలగలిసిపోయి ఉన్నాయండి హిందూ ధర్మంలో. దీనివల్ల నిజానికి సనాతన ధర్మానికి కొంత చీడ పట్టింది. చివరికి హిందూ ధర్మం హిందువులు అంటే అన్నీ నమ్మకాలండి, నమ్మకాలండి, పిచ్చి నమ్మకాలండి బాబు, చచ్చిపోతున్నాం ఉంటాయి మరి. అంచేత నమ్మాలా వద్దా? నా వరకు నాకు ఒక శాస్త్రీయమైన విషయాన్ని తప్ప పురాణాల్లో ఉన్నా సార్ గుడి నమ్మకాలను నేను వ్యతిరేకిస్తాను. ఈ బల్లిపాటు నా దృష్టిలో అటువంటిది, మరి నమ్మాలా వద్దా? ఏమంటే మీరు నమ్ముతారా అన్నాడు. నాకు వెంటనే అమ్మవారి దేవుళ్ళు ఒక ఊహ మెరిసింది, నమ్ముతానయ్యా అన్నాను. అంటే వెంటనే ప్రశ్న, అది ఎలా నిజం అవుతుంది? అవుతుందయ్యా, నిజం అవుతుంది దానికే ఉందా, లేకపోతే ఎందుకు నమ్ముతున్నారు జనం? అదేం కాదండి, శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం అని ఉందండి పంచాంగంలో, ఇవన్నీ నిజమా అన్నాడు. ఏముంది మళ్ళీ చెప్పుకోసారన్నాను, శిరస్సు మీద పడితే మృత్యువు అండి, తొడ మీద పడితే భోగం అండి. బల్లి శిరస్సు మీద పడితే మృత్యువు అట, బల్లి తొడ మీద పడితే భోగం అంట. ఉందండి, ఏమిటండి శిరస్సు మీద పడుతుందంత మాత్రమే మృత్యువు వచ్చేస్తుందండి, తొడవి పడినంత మాత్రాన భోగం అయిపోతుందండి, అలా ఎలా నమ్ముతా ఉండే అవన్నీ అన్నాడు. లేదయ్యా నీకు తెలీదు మహానుభావ, ఇప్పుడు శిరస్సుమే పడితే మృత్యువు, తొడవి పడితే భోగం అన్నాడు, కానీ బల్లికో మనకో చెప్పలేదుగా అన్నాడు. అదేమిటంటే పంచాంగం మన కోసం రాశారు కానీ బల్లి కోసం రాస్తారని ఆలోచించి చూశారు, అవన్నీ బల్లికి అన్నాడు. చమత్కారం అంటే అది. అదేమిటండి బల్లికి మృత్యువు ఏంటంటే బాబు బల్లికి భోగం అన్నాడు. మరి అంతే నాయన చూడోసారి, నీకు అర్థం లేకుండా మాట్లాడకు, ఒకసారి చూడు. శిరస్సుమే పడితే మృత్యువు అన్నారు ఎవరు? బల్లి. మన శిరస్సుమే పడింది, మనం వెంటనే కంగారు పడే అంటాం మనం, అది గోడ కొట్టుకుంటుంది సస్తుంది. అందుకని మనిషి శిరస్సు మీద పడకు, పడితే ఓ దెబ్బ కొడతాడే వెర్రిమోహమా, నీకు మృత్యువు అని చెప్పాడు గంటల పంచాంగం రాసిన కూడా బల్లికి చెప్పాడు. వెంటనే నవ్వుకున్నారు జనం. మరి తొడ మీద పడితే భోగం అంట, మరి నిజమే కదా, తొడ మీద పడితే భోగమే. ఎందుకంటే ఆ గోడల్లో బూజుల్లో మూలల్లో ఉండే బల్లి మనిషి తొడ మీద పడింది అంటే పెద్ద పట్టు పరుపు మీద పడినట్టే దాని బతుక్కు అది. అందుకని భోగం అంటే వెరసి మృత్యు ఎవరికి దానికి, భోగం ఎవరికి దానికి, పంచాంగం బలి చూసుకుంటుంది నువ్వు ఊరుకో అని చెప్పాను. మనం నమ్మని విషయాన్ని నమ్ముతున్నామని చెబుతూ ఇంత చమత్కారంగా చెబితే వెంటనే నవ్వుతారు, అప్పుడు అసలైన విషయాన్ని చెబుతాం. శకునాలు ఒకటి, బల్లిపాటు ఒకటి, కొంతమందికి జరగడం వల్ల లోకంలో ఏర్పడ్డాయి, అవి నిజానికి నమ్మవలసినవి కావు. తుమ్మితే ఆగిపోవాలి, మీరు తుమ్మినా సరే తెగించి వెళ్ళిపోండి, పని శుభ్రంగా జరుగుతుంది. జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే తుమ్మగానే వెళ్ళిన పని ఏదైనా ఆగిపోతే తుమ్మినప్పుడే అనుకున్నాను అన్నవే చెప్పుకుంటాం. తుమ్మినప్పుడు లెక్క పెట్టకుండా వెళ్ళిపోతే జరిగిన పనులు మనం చెప్పుకోం. ఈ ఆగిపోయిన పనులు 4 చెప్పుకోవడం వల్ల అన్నీ ఆగిపోతాయేమో అనే భ్రమలోకి వస్తాం. మన శకునాలు కూడా అలాగే ఏర్పడ్డాయి. ఒంటి బ్రాహ్మడు వస్తే పనికిరాదన్నాడు. ఒంటి బ్రాహ్మడు అంటే ఎవరో తెలుసా? బ్రాహ్మణ అబ్బాయి ఒకడు కాదు, పెళ్ళాం పోయిన బ్రాహ్మణుడు రాకూడదు. అందుకని ఒంటరి బ్రాహ్మణుడు కాదు, బళ్ళాం పోయిన బ్రాహ్మణుడు. ఒంటి బ్రాహ్మణుడు అంటే జంటగా రాకుండా, అంటే భార్యతో కూడా రాకుండా. భార్యతో కూడా ఎలా వస్తాడో భార్య లేదే, భార్య పోయిన బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు. అందుకని ఈసారి మీకు బ్రాహ్మణుడు ఎదురైతే ఏమండి మీ ఆవిడ ఉందా పోయిందా అని అడగండి, కొమ్మె కొడతాడు, గొడవ వదిలిపోతుంది. నిజానికి ఈ శకునాల్లో ఇంత వ్యవహారం ఉంది.
అంచేతను శకునాలని బల్లిపోట్ల లాంటి వాళ్ళు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని వీటి ఈ గుడ్డి నమ్మకాలను మనం పోగొట్టుకోవాలి. వితంతు ఎదురొస్తే మంచిది కదా, ఏమో వాళ్ళు ఎవరినైనా చంపేశారని నాకు అర్థం కాదు. మీ ఇంట్లో వితంతువులు ఉంటారు, మా ఇంట్లో వితంతువులు ఉంటారు, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో జీవితాంతం ప్రేమించిన భర్త దూరమే ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉండి ఆవిడ కష్టపడుతూ ఉంటే అమ్మ నీకు నేను ఉన్నాను, అమ్మమ్మ నీకు నేను ఉన్నానని భుజం మీద చేసి చెప్పడం మానేసేసి నువ్వు పొద్దునే ఎందుకు కనపడ్డావు సిటీ పోలీసు అని నందివర్ధన పుష్పం వెరిపేర్లన్నీ పెట్టడమా? ఈ అవమానకరమైన విషయాలు మానుకోకపోతే హిందూ ధర్మం, తెలుగు భాష, భారతీయ సంస్కృతికి దూరమైపోతామండి మనం. సగం సగం వర్గం దూరమైపోతుందండి విసుగొచ్చేసి. అది మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకున్నాం. హిందూ మతం అంటే గుడ్డి నమ్మకాలు కాదు, ఇది సనాతన ధర్మం. ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా ఎస్య సర్వం ఎస్మిన్ సర్వం యతసర్వం యస్మాదిదం అని అద్భుతంగా చెప్పినటువంటిది భగవత్తత్వం. ఆ భగవత్తత్వం మీద దృష్టి పెడదాం, అందరం తెలుగులో మాట్లాడదాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.